వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ మళ్లీ బెంగళూరు వెళ్లారు. ఎన్నికల్లో వైనాట్ 175 అని హడావిడి చేసి 11 మందితో సరిపెట్టుకున్న వైసీపీ పూర్తిగా ఢీలా పడిపోయింది. జగన్ అయితే ప్రజలకు చేరువవడానికి ముందుగా ప్రకటించిన ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనకుండా పులివెందులా బెంగళూరులో గడిపేస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో కూర్చోకుండానే వెళ్లిపోయిన మాజీ సీఎం స్పీకర్ బాధ్యతల స్వీకరణ సమయంలోనూ సభ సంప్రదాయాలు పాటించలేదు. దాంతో ఆయన అసలు అసెంబ్లీకి హాజరవుతారా అన్న చర్చ మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ మళ్లీ బెంగళూరు ప్యాలెస్ కు షిఫ్ట్ అయ్యారు. ఒక వారం రోజులు ఆయన అక్కడే ఉంటారని పార్టీ వర్గాలంటున్నాయి. గత నెల 24న బెంగళూరు వెళ్లిన జగన్ ఈ నెల 1 వరకు అక్కడే ఉండి వచ్చారు. మళ్లీ ఇప్పుడు 2 వారాల వ్యవధిలోనే మరోసారి అక్కడికి వెళ్లారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పులివెందులా బెంగళూరులోనే జగన్ ఎక్కువగా ఉంటున్నారు. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల నాటికి ఆయన తిరిగొస్తారా లేదా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. తన పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన మాజీ సీఎం సాధారణ ఎమ్మెల్యేగానే ప్రమాణ స్వీకారం చేశారు. చేసి చేయగానే అసెంబ్లీలో కూర్చోకుండా బయటికి వెళ్లిపోయారు. ఇక ఆ తర్వాత రోజు స్పీకర్గా అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు సభా సంప్రదాయాన్ని పాటించకుండా జగన్ అసెంబ్లీకి దూరంగా ఉండిపోయారు. కొత్త స్పీకర్ బాధ్యతలు చేపట్టినప్పుడు సభలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీల నేతలు కలిసి ఆయన్ని సీట్లో కూర్చోబెట్టి గౌరవిస్తారు. అది ఎప్పటినుంచో సంప్రదాయంగా వస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు పరిమితమైనప్పుడు కూడా చంద్రబాబు ఆ సంప్రదాయాన్ని పాటించి సభ పట్ల గౌరవం చాటుకున్నారు. అప్పట్లో తమ్మినేని సీతారాం స్పీకర్గా బాధ్యతలు చేపట్టినప్పుడు టీడీపీ ప్రతినిధిగా అచ్చెన్నాయుడు స్పీకర్ పోడియంలోకి వెళ్లి ఆయన్ని కూర్చోబెట్టారు. అయితే ఈసారి జగన్ తాను హాజరు కాలేదు సరికదా తన పార్టీకున్న 10 మంది ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి పంపలేదు. దాంతో ఓటమి షాక్ నుంచి జగన్ ఇంకా కోలుకోలేదని అందుకే అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ విడుదలవగానే ఆయన బెంగళూరు వెళ్లిపోయారు. దాంతో అసెంబ్లీ సమావేశాలకి జగన్ హాజరుపై వైసీపీ నుంచి కానీ ఆ పార్టీ శాసనసభాపక్షం నుంచి కానీ ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఒకవేళ ఈసారి కూడా జగన్ సెషన్స్కి దూరంగా ఉంటే ఆయన పార్టీ ఎమ్మెల్యేలైనా హాజరవుతారా లేదా అన్నది అనుమానాస్పదమే అంటున్నారు. ఇక తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే పార్టీ శ్రేణులకు సమాచారం పంపారు. ఇందులో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని జగన్ కలిసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. అయితే ప్రారంభానికి ముందే అది వాయిదా పడింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ప్రజల్ని కలిసేందుకని స్పందన పేరుతో ఒక ప్రోగ్రాం ప్రకటించారు. అయితే 5 ఏళ్లలో దానిపై ఆయన స్పందించింది లేదు. స్పందన లేకుండానే 5 ఏళ్లు గడిచిపోయాయి. జగన్ ప్రజల్ని కలవడం కాదు కదా, కనీసం అమరావతి ప్రాంతంలో ప్రజలకు కనపడకుండానే ఆయన తిరిగారు. బయటకొస్తే భారీ బందోబస్తు, ఆయన కాన్వాయ్ వెళ్లే రోడ్డుకి 2 వైపులా పరదాలు, అలా సాగిపోయింది పరిపాలన. ఇక ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ప్రజల్ని కలిసే కార్యక్రమాల్ని వాయిదాలు వేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో పార్టీ నేతలతో జగన్ వరుస సమావేశాలు నిర్వహించారు. ఓటమి షాకు నుంచి కోలుకున్నట్టు పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. మళ్లీ ప్రజల్లోకి వెళ్లండి, బాధితుడికి అండగా నిలవండి, క్షేత్రస్థాయిలో పర్యటించమని నేతలకు సూచించారు. గత నెల 22న పులివెందులు వెళ్లారు. అక్కడ తన నివాసం వద్ద పార్టీ శ్రేణులను కలిసే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ పులివెందుల్లో చేసిన వర్కులకి సంబంధించి పార్టీ నేతలు బిల్లుల కోసం మొత్తుకోవడంతో అసహనానికి గురై 3వ రోజే సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. ఇప్పుడు వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని మళ్లీ బెంగళూరు ఫ్లైట్ ఎక్కారు. అది ముందుగా ప్రకటించిన ప్రజాదర్బార్ షెడ్యూల్ని మొదలు పెట్టకుండానే ఆయన వెళ్లిపోవడం గమనార్హం. జగన్ బెంగళూరుకి ఎందుకు వెళ్లారు, అక్కడ ఏం చేస్తున్నారు అనే దానిపై సొంత పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి. 15 రోజుల వ్యవధిలోనే మళ్లీ బెంగళూరు పయనంపై పార్టీలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. గత 5 ఏళ్లలో సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఒకసారి కూడా బెంగళూరుకి వెళ్లలేదు. అంతకుముందు 5 ఏళ్లు కూడా ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే గడిపారు. ఉమ్మడి ఆంధ్ర సీఎంగా వయస్సున్నప్పుడు జగన్ యలహంకలో సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో సకల సదుపాయాలతో ప్యాలెస్ నిర్మించుకున్నారు. వైసీపీ ఏర్పాటుకు ముందు జగన్ ఎక్కువగా ఆ ప్యాలెస్లోనే గడిపేవారు. పార్టీ ప్రారంభించాక ఏపీలోనే ఉన్నారు. ఇప్పుడు ఘోర పరాజయం తర్వాత మళ్లీ 10 ఏళ్లకు అక్కడికి వెళుతున్నారు. ఆయన పర్యటన వివరాల్ని వైసీపీ నేతలు సీక్రెట్గానే ఉంచుతున్నారు. బెంగళూరులో ఎవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారన్నది బయటికి పొక్కనీయడం లేదు. ప్రజాదర్బార్ని వాయిదా వేసి మరీ వెళ్లిపోవడంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకి హాజరవడం అనుమానమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.